ఎన్ఎల్ టీవీ నేను నీరజ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఆంధ్ర బ్యాంకులో 58,89,000 రూపాయలను మాయం చేసిన క్యాషియర్ హుజూర్ నగర్ లోని ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి 58,89,200 కాజేశారు ఆంధ్ర బ్యాంకులో రామకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్ గా పని చేయడంతో పాటు ఏటీఎం డిపాజిట్ మెషిన్ కు ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు అతనికి 15 రోజులుగా జ్వరం రావడంతో బ్యాంకు విధులకు హాజరు కావడం లేదు బ్యాంక్ ఏటీఎం లో నగదు ఉంచేందుకు రామకృష్ణకు పిన్ నంబర్ చెప్పాలని కోరగా ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉందని బాగాలేదని హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నానని పిన్ నంబర్ మర్చిపోయానని కొంత సమయం కావాలని బుకాయిస్తూ వచ్చాడు అధికారులు గట్టిగా అడగడంతో కొంత సమయం తర్వాత చెప్తా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి రామకృష్ణ కుటుంబ సభ్యులను సంప్రదించి వివరాలు రాబట్టారు కుటుంబ సభ్యులు రామకృష్ణ గత 3 రోజుల నుండి ఇంటికి రావడం లేదని బ్యాంక్ అధికారులకు తెలియజేశారు అతడి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏటీఎం మెషిన్ తెరవగా రూపాయలు 58,89,200 మాయమైనట్లు అధికారులు గుర్తించారు ఈ అంశంపై ఉన్నత అధికారులతో చర్చించి శనివారం రాత్రి రామకృష్ణపై ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పాంప్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పాంప్స్ V3 V4 V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం